రాష్ట ప్రభుత్వం అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ గత 6 రోజులుగా నగరపాలక సంస్థ ఎదుట సమ్మె చేస్తున్న రాష్ట ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వాపోయారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రం అంతా అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులు, ఇతర రంగాల ప్రజానీకం ఎక్కడ చూసినా ఆందోళనలో పోరాటాల్లో ఉంటూ ఉన్నారు. ఇది ప్రభుత్వం చేసుకున్నటువంటి స్వయం కృతాపరాధం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏఐటీసీ అనుబంధ మున్సిపల్ కార్మిక సంఘం డిసెంబర్ 7వ తేదీనే సమ్మె నోటీస్ ఇచ్చింది. గతంలో సమ్మె చేసినప్పుడు అంగీకరించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంతవరకు మినిట్స్ కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు పారిశుద్ధ్య కార్మికులను కాళ్ళు కడిగి పాలు నెత్తిన పోసుకున్నా నీళ్లు నెత్తిన పోసుకున్నా మాకేమి నష్టం లేదు అని చెప్పినటువంటి పెద్ద మనుషులు మున్సిపల్ కార్మికులకు ఇచ్చేటువంటి జీతభత్యాల విషయంలో చాలా అన్యాయం చేశారు. అందులో 7వ తేదీ ఇచ్చిన సమ్మె నోటీసును 26 అర్ధరాత్రి నుంచి పోతామని చెప్పాము. 26 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి పోవడానికి ముందు చర్చలు తూతూ మంత్రంగా జరిపి ప్రభుత్వం ప్రాధేయపడి సమయం అడిగింది. 1 వారం రోజులు సమయం ఇవ్వండి, చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి అమ్మకు బాగలేదు, మంత్రి వాళ్ళ అమ్మకు బాగలేదు, టైం ఇవ్వండి అంటే కొంత మానవతా హృదయంతో ఈ యూనియన్ నాయకత్వం అంతా 1 వారం రోజులు టైం ఇచ్చారు. కానీ టైం ఇచ్చిన తర్వాత కూడా చర్చలు జరిపేటువంటిది తూతూ మంత్రంగా నామమాత్రంగా జరిపారు. కానీ 4 సార్లు చర్చలు జరిపి ఇప్పటికీ సమస్య పరిష్కారం చేయలా. ఇప్పుడు ఏమంటున్నారు, జీతాలు పెంచమంటే మేము అందరికీ డ్రైవర్లకు ఇచ్చాము, ఇంజనీరింగ్ వాళ్ళకి ఇచ్చాము, పార్కు కార్మికులకు ఇచ్చాము, వాళ్ళకి ఇచ్చాము, అండర్గ్రౌండ్ కార్మికులకు క్లీనింగ్ వాళ్ళకి ఇచ్చాము అని చెప్తున్నారు. వీళ్ళంతా కలిస్తే 6-7 వేల మందే ఉన్నారు. మరి